దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ SSMB 29 అని అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాజెక్ట్ షూట్ ప్రారంభం కాకముందే అన్ని రకాలుగా అంచనాలు గాల్లో తేలుతున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్షాప్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరిలో షూట్ మొదలయ్యే అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ స్టోరీ ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్ నేపథ్యంలో చోటు చేసుకున్న అడవి మనుషుల జీవిత కథ ఆధారంగా ఫిక్షన్ కథగా ఉండబోతోందని గతంలో ఈ ప్రాజెక్ట్ రచయిత విజేందర్ ప్రసాద్ తెలిపారు. ఇది కోసం తాను 2 సంవత్సరాలకు పైగా టైం తీసుకుని కథను సిద్ధం చేశాడని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఇంతకుముందు ఎన్నడూ పనిచేయని విధంగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడని, అందుకు వర్క్షాప్ నుండి అన్ని పనులు పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడని తెలిపారు. ఇక ఇదే కాక ప్రస్తుతం రాజమౌళి ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ లెవెల్లో ఉండాలని, AI టెక్నాలజీ వినియోగిస్తున్నాడని, అందుకు న్యూజిలాండ్కి సంబంధించిన AI టెక్నాలజీ టీంతో పనిచేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఒకవైపు ఇలాంటి పనులన్నీ చక్కబెట్టుకుంటూ ప్రమోషన్స్ పరంగా కూడా ఇప్పటి నుండి హాలీవుడ్లో ఈ సినిమా గురించి అందరికీ తెలిసే విధంగా సినిమా మార్కెట్ పెంచబోతున్నాడని సమాచారం. అందుకుగాను సినిమా షూట్ ఒకవైపు చేస్తూనే మరోవైపు షూట్తో పాటు సినిమా విడుదలయ్యేంత వరకు ఈ ప్రాజెక్టుపై విపరీతమైన అంచనాలు మార్కెట్లో పెంచాలని ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. అయితే సినిమా బడ్జెట్ 1000 కోట్లు కాగా అదనంగా కేవలం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ కోసం 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నాడని, ఈ ప్రమోషన్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయని సమాచారం. మొత్తంగా ఇప్పుడు ఈ బడ్జెట్ 1200 కోట్ల వరకు రాజమౌళి అంచనా వేశాడని, బిజినెస్ కూడా 2000 కోట్ల వరకు టార్గెట్గా పెట్టుకున్నాడని, ఆ తర్వాత కలెక్షన్స్ 3000 కోట్లకు పైగా రాబట్టాలని భారీ స్కెచ్ వేసినట్టు చిత్రవర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సినిమా 3000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడితే హాలీవుడ్ సినిమా కలెక్షన్స్గా భావించవచ్చు. అప్పుడు ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో చాలా ఈజీగా నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఈ ప్లాన్ను పక్కాగా అమలు చేయాలని, దానికి అనుసరించాల్సిన విధానాలను తన టీంతో నిర్మాత దుర్గా ఆర్ట్స్ అధినేత KL నారాయణతో చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తంగా రాజమౌళి ఈ ప్లాన్ ప్రకారంగా తాను అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తే భారతీయ సినిమా హాలీవుడ్ స్థాయికి ధీటుగా నిలవబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆస్కార్ అకాడమీలో కూడా ఈ సినిమా ఎక్కువ స్థాయి అవార్డ్స్ సొంతం చేసుకునే స్కోప్ కూడా లభించే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి చూడాలి రాజమౌళి ఈ సినిమాను మార్కెట్ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంతవరకు తీసుకెళ్తాడో భవిష్యత్తులో తెలియనుంది.